హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సీ క్లాసెస్ ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి తెలంగాణ గ్రూప్ ఫోర్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ అయితే చూస్తూ వస్తున్నాం కదా దాంట్లో భాగంగా మనము మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాం ఆల్రెడీ నేను ఒక ఫోర్ పేపర్స్ అయితే చేయడం జరిగింది అవన్నీ వచ్చేసి ప్లేలిస్ట్లో ఉంటాయి లేకపోతే ఛానల్ పేజ్ ఓపెన్ చేయగానే మీకు అయితే కనిపిస్తూ ఉంటాయి సో ఇంకా ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఈ గ్రూప్ ఫోర్కి సంబంధించి మనము తెలంగాణకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అంశాలైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాము ఇవి వచ్చేసి తెలంగాణ గ్రూప్ ఫోర్కే కాదండి ఎవరైనా గ్రూప్స్ ఎగ్జామ్ రాస్తున్నా లేకపోతే తెలంగాణలో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నా సరే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎగ్ బిట్స్ అయితే మనకు కంపల్సరీ ఎగ్జామ్లో ఉంటాయి కాబట్టి సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి ఎలా అడుగుతున్నారు ఏంటి అనేసి దానికి సంబంధించి ప్రాక్టీస్ బిడ్స్ అయితే ఉన్నాయి వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా మీకు నచ్చితే లైక్ చేయండి ఎందుకంటే మీలాంటి వాళ్ళకి ఇంకొంచెం యూస్ఫుల్గా అయితే ఉంటుంది ఫస్ట్ బిట్ చూసుకున్నట్లయితే టిఎస్ ఐపాస్ ద్వారా రాష్ట్రంలో ఎన్ని పరిశ్రమలకు నిర్మాణ అనుమతులు లభించాయి మనకు వచ్చేసి ఈ టీఎస్ ఐపాస్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత పరిశ్రమలు నిర్మించుకోవడానికి చాలా ఈజీగా అయితే ఉందండి సో దీని ద్వారా మనకు రాష్ట్రంలో ఎన్ని పరిశ్రమలకు నిర్మాణ అనుమతులు లభించాయి అంటే పద్దెనిమిది వేల ఏడు వందల అరవై పరిశ్రమలకు అయితే అనుమతులు లభించడం జరిగింది ఇప్పటి వరకు నెక్స్ట్ చూద్దాం రాష్ట్ర స్థాయిలో పరిశ్రమల స్థాపనకు దరఖాస్తు చేసుకున్న వారికి ఎన్ని రోజులలో అనుమతి లభిస్తుంది ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది ముప్పై రోజులు ఆప్షన్ టూ పదహైదు రోజులు ఆప్షన్ త్రీ పది రోజులు ఆప్షన్ ఫోర్ వచ్చేసి ముప్పై ఒక్క రోజులు సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ అండి పదహైదు రోజులు రాష్ట్ర స్థాయిలో పరిశ్రమల స్థాపనకు వచ్చేసి దరఖాస్తు చేసుకున్న వారికి ఎన్ని రోజులలో అనుమతి లభిస్తుందంటే పదహైదు రోజుల్లోనే అనుమతి లభిస్తుంది అదే జిల్లా స్థాయిలో అనుకోండి మనకు ముప్పై రోజు కావాలన్నమాట జిల్లా స్థాయి జిల్లా స్థాయిలో పరిశ్రమలకు అనుమతి కావాలంటే మనకు ముప్పై రోజుల టైం టైం అయితే పడుతుంది ఇక్కడ మనకు రాష్ట్ర స్థాయిలో అడిగారు కాబట్టి రాష్ట్ర స్థాయిలో మనకు దరఖాస్తు చేసుకోవడానికి పదహైదు రోజుల టైం అయితే పడుతుంది అనుమతి లభించడానికి నెక్స్ట్ నెక్స్ట్ బిట్ చూద్దాం క్రింది వాటిలో సరి అయినది గుర్తించండి అనేసి ఇచ్చారు ఆప్షన్ వన్ వచ్చేసి మేడ్ ఇన్ తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ లక్ష్యంగా కొత్త పారిశ్రామిక విధానం నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ బి వచ్చేసి పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహిస్తూ జాతీయ అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడం ఆప్షన్ సి వచ్చేసి పోటీతత్వాన్ని పెంచి పరిశ్రమల అభివృద్ధికి పూర్తి స్థాయిలో తోడ్పడడం ఆప్షన్ డి వచ్చేసి రెండు వేల పద్నాలుగు డిసెంబర్ నాలుగున ప్రభుత్వ గజెట్లో ప్రచురించడంతో ఆ రోజు నుంచి టిఎస్ ఐపాస్ చట్టం రెండు వేల పద్నాలుగు అమల్లో అయితే వచ్చింది సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో ఏది కరెక్ట్ అనేసి ఇచ్చారు సో ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని ఆప్షన్స్ కూడా కరెక్టేనండి ఇక్కడ వచ్చేసి కొత్త పారిశ్రామిక విధానం యొక్క లక్ష్యం ఏంటంటే మేడ్ ఇన్ తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహిస్తూ జాతీయ అంతర్జాతీయ పెట్టుబడులను అయితే ఆకర్షిస్తూ ఉన్నాయి నెక్స్ట్ మనకు ఈ టీఎస్ ఐపాస్ చట్టం వచ్చేసి రెండు వేల పద్నాలుగులో నుంచి మనకు అమల్లోకి వచ్చిందండి ఇది ప్రభుత్వ గజెట్ అనేది మనకు ఎప్పుడు ఎప్పుడు ప్రచురించారంటే రెండు వేల పద్నాలుగు డిసెంబర్ నాలుగు సో మనకు అన్ని ఆప్షన్స్ కూడా కరెక్టేనండి ఇక్కడ ఇచ్చిన మాటల్లో అన్నీ కరెక్టే నెక్స్ట్ బిట్ వచ్చేసి టిఐఎఫ్ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ వచ్చేసి ఎక్కడ ఉంది అంటే జతపరిచడానికి అనేసి ఇచ్చారు నెక్స్ట్ మెగా ఫుడ్ పార్క్ ఎక్కడ ఉంది నెక్స్ట్ థర్డ్ అని వచ్చేసి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఎక్కడ ఉంది ఫోర్త్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ అనేది ఎక్కడ ఉంది అనేసి ఇవ్వడం జరిగింది సో వీటిని అయితే మనము జతపరచడం చూద్దాం ఫస్ట్ వచ్చేసి టీఐఎఫ్ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ వచ్చేసి మనకు యాదాద్రిలో అయితే ఉందండి ఇది వచ్చేసి యాదాద్రి నెక్స్ట్ మెగా ఫుడ్ పార్క్ మెగా ఫుడ్ పార్క్ వచ్చేసి మనకు ఖమ్మంలో ఉంది నెక్స్ట్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ వచ్చేసి వరంగల్లో అయితే మనకు ఉందండి నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ వచ్చేసి రంగారెడ్డిలో ఉంది టిఐఎఫ్ఎం గ్యాస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ వచ్చేసి యాదాద్రిలో ఉంది నెక్స్ట్ మెగా ఫుడ్ పార్క్ వచ్చేసి ఖమ్మం కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ వచ్చేసి వరంగల్లో ఉంది నెక్స్ట్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ వచ్చేసి మనకు రంగారెడ్డిలో అయితే ఉందండి నెక్స్ట్ బిట్ అయితే చూద్దాం రాష్ట్రంలోని ఏ జిల్లాల్లో అపెరల్ సూపర్ హబ్ ఏర్పాటు చేయనున్నారు ఆప్షన్స్ వచ్చేసి ది సిరిసిల్ల ఆప్షన్ టూ భద్రాద్రి ఆప్షన్ త్రీ వరంగల్ ఆప్షన్ ఫోర్ రంగారెడ్డి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ వన్ సిరిసిల్ల అండి రాష్ట్రంలోని ఏ జిల్లాల్లో అపెరల్ సూపర్ హబ్ ఏర్పాటు చేయనున్నారంటే సిరిసిల్లా నెక్స్ట్ బిట్ వచ్చేసి రాష్ట్రంలో చౌక ధరల దుకాణాలు ఎన్ని రాష్ట్రంలో చౌక ధర దురా దుకాణాలు ఎన్ని అంటే పదిహేడు వేల పదమూడు అయితే ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి టీ రేషన్ మొబైల్ యాప్ను ఎప్పుడు ప్రారంభించారు టీ రేషన్ మొబైల్ యాప్ను ఎప్పుడు ప్రారంభించారు ఆప్షన్స్ వచ్చేసి రెండు వేల పదిహేడు సెప్టెంబర్ ఎనిమిది ఆప్షన్ టూ వచ్చేసి రెండు వేల పదిహేడు డిసెంబర్ ఇరవై ఒకటి ఆప్షన్ త్రీ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది జనవరి ఇరవై ఒకటి ఆప్షన్ ఫోర్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మార్చి ఇరవై ఐదు సో మీకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రెండు వేల పదిహేడు సెప్టెంబర్ ఎనిమిదో తారీఖున మనకు టీ రేషన్ మొబైల్ యాప్ను అయితే ప్రారంభించారు నెక్స్ట్ బిట్ చూద్దాం ప్రస్తుతం ఆహార భద్రతా కమిషన్ చైర్మన్ ఎవరు ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఎం భూపాల్ రెడ్డి ఆప్షన్ టూ సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీ ఆప్షన్ త్రీ వచ్చేసి టి సంతోష్ కుమార్ ఆప్షన్ ఫోర్ వచ్చేసి టి భానుప్రసాద్ యాదవ్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ప్రస్తుతం ఆహార భద్రతా కమిషన్ చైర్మన్ ఎవరంటే సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీ నెక్స్ట్ బిట్ చూసుకున్నట్లయితే ఎగువ మానేరు సాగునీటి ప్రాజెక్టు ఏ జిల్లా సాగునీటి అవసరాలను తీరుస్తుంది ఎగువ మానేరు సాగునీటి ప్రాజెక్ట్ వచ్చేసి ఏ జిల్లా సాగునీటి అవసరాలను తీరుస్తుంది ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది రాజన్న సిరిసిల్ల ఆప్షన్ టూ జగిత్యాల ఆప్షన్ త్రీ కరీంనగర్ ఆప్షన్ ఫోర్ కామారెడ్డి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు రాజన్న సిరిసిల్లకు అయితే తాగునీటి అవసరాలను అందిస్తుంది నెక్స్ట్ బిట్ చూద్దాం ఎస్ఆర్ఎస్పి పునర్జీవన పథకాన్ని ఎన్ని కోట్ల వ్యయంతో ప్రభుత్వం చేపట్టింది ఎస్ఆర్ఎస్పి పునర్జీవన పథకాన్ని వచ్చేసి ఎన్ని కోట్ల వ్యయంతో ప్రభుత్వం చేపట్టింది అంటే మనకు వచ్చేసి రెండు వేల కోట్లతో ప్రభుత్వం అయితే చేపట్టడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి డబల్ బెడ్రూమ్ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు ఆప్షన్స్ వచ్చేసి రెండు వేల పదహైదు ఆగస్టు ఇరవై ఆప్షన్ టూ రెండు వేల పదహారు జనవరి ఇరవై రెండు ఆప్షన్ త్రీ రెండు వేల పదహైదు అక్టోబర్ ఇరవై రెండు ఆప్షన్ ఫోర్ వచ్చేసి రెండు వేల పదహారు జూన్ పదహారు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ త్రీ అండి డబల్ బెడ్రూమ్ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారంటే రెండు వేల పదహైదు అక్టోబర్ ఇరవై రెండు నెక్స్ట్ బిట్ అయితే చూద్దాం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు డిసెంబర్కు డబల్ బెడ్రూమ్ పథకంలో ఎన్ని ఇండ్లను నిర్మించారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు డిసెంబర్కు సంబంధించి డబల్ బెడ్రూమ్ పథకంలో వచ్చేసి ఎన్ని ఇండ్లను నిర్మించారంటే మనకు మొత్తం వచ్చేసి ఇరవై నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఏడు అయితే ఏర్పాటు చేశారు నెక్స్ట్ బిట్ చూద్దాం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన భారత్మాల ప్రాజెక్టులో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని రహదారులను మంజూరు చేశారు కేంద్ర ప్రభుత్వం వచ్చేసి మనకు మాల ప్రాజెక్ట్లో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని రహదారులను మంజూరు చేశారు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నాలుగు రహదారులను అయితే మంజూరు చేయడం